తెలుగువారి తొలి పండుగ ఉగాది అని ఈ శోభకృత్నామ తెలుగు సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అభిలషించారు. బుధవారం నూతనంగా ఏర్పడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తొలిసారిగా స్థానిక కలెక్టరేట్లో శోభకృత్నామ సంవత్సర ఉగాది వేడుకలను ప్రభుత్వ పరంగా సాంప్రదాయ వేదపఠనం పంచాంగ శ్రవణాలతో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతాంగం ముఖంలో ఆనందం వెల్లివిరిసే పండుగ ఉగాది పండుగ అన్నారు. ఈ ఉగాది ఉప్పొంగే ఉత్సాహాలను, చిగురించే సంతోషాలను, విరబూసే వసంతాలను, సకల శుభాలను అందించాలన్నారు. అన్ని పండుగలు వ్యవసాయంతోనే ముడిపడి ఉంటాయని, చైత్రమాసం తొలి రోజున నూతన సంవత్సర ఆరంభంగా నిర్వహించుకునే సాంప్రదాయం చాలా చోట్ల కొనసాగుతుందని, శ్రీ శోభకృత్నామ ఉగాది సందర్భంగా జిల్లా ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో సకల అనుభూతులు మిశ్రమంగా ఇంటింటా జరుపుకునే సాంప్రదాయ వేడుక అన్నారు. ఏడాదంతా సకల జనులు సుఖశాంతులు, నూతన కాంతులతో మెరవాలనే ఆకాంక్షల ప్రతిరూపమే ఉగాది అన్నారు. వేప పువ్వు, బెల్లం, మామిడి, కొత్త చింతపండు, చెరకు, అరటి, ఇలా షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి అన్నారు. ఏ కాలంలో పండే పంటలు ఆ కాలంలో స్వీకరిస్తూ ప్రకృతికి దగ్గరగా ఆనందంగా జీవించటం అనేది ప్రకృతి శాస్త్రంలోని ఆరోగ్య సూత్రమని, అదే ఉగాది పండుగకు పరమార్థమన్నారు. గత ఏడాది ఉగాది పర్వదినాన్ని నూతన జిల్లాల ఏర్పాటులో నూతనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆవిర్భవించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సిహెచ్ సత్యబాబు, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, వారి తల్లి మంజులా శుక్లా, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ప్రసాదు, డిఐపిఆర్ఓ కె లక్ష్మీనారాయణ, డిఈఓ ఎం కమలకుమారి, డిఆర్డీఏ పీడీవీ శివశంకర్ ప్రసాదు, మున్సిపల్ కమిషనరు విఐపి నాయుడు, హితకారిణి సమాజం అధ్యక్షులు కాశీ బాల మునికుమారి, సిపిఓ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ ఎస్పీలు కె చంటిబాబు, కృష్ణారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం దుర్గారావు, వ్యాఖ్యాత సుబ్రహ్మణ్యం, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్కరికి ప్రతీక. మనిషి జీవనంలో కూడా వివిధ అనుభవాలు వివిధ సమయాలలో ఎదురు పోతాయి. కష్ట సుఖాలు జీవితంలో భాగంగా అని తెలివేళ ఉగాది రోజున ఈ పచ్చడిని రుచి చూపిస్తారు. గత సంవత్సరం ఇదే ఉగాది సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అవతరించింది. సో ఇదో ఈ పాత ఒక సంవత్సరం చూస్తే ఉగాది పచ్చడి లాగా అప్స్ డౌన్స్ అన్ని చూసాం. కొన్ని సుఖం చూసాము, కొన్ని దుఃఖం కూడా చూసాం. సో మమ్మల్ని ఎలా మాట్లాడుతున్నాము అలా జరిగింది. కానీ ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్లో ఒక మంచి పునాది వేశాం. ఈ సంవత్సరంలో అందరి సహకారంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో, ఆఫీసర్ సహకారంతో ఒక మంచి బిల్డింగ్ ఇప్పుడు కట్టాలి. సో ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ వాజ్ ఇయర్ ఆఫ్ ప్రిపరేషన్, మనం తయారవుతుంది. కానీ ఈ సంవత్సరం ఇయర్ ఆఫ్ డెలివరీ. ఏమేమి ఆలోచన చేసామో ఇప్పుడు సాధించేస్తాము, అమలు చేస్తాము. ఉన్న ప్రాజెక్ట్స్ని పూర్తి చేసుకుని ప్రజలకి ఎలా మేలు జరగాలి, అలా ఆ డైరెక్షన్లో మీ అందరి సహకారంతో పనిచేస్తాం.